మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హాయ్ వ్యూస్ వెల్కమ్ టు తెలుగు స్టాప్ ఛానల్ ప్రముఖ సీనియర్ దర్శకుడు టి కృష్ణ కుమారుడైన గోపీచంద్ తొలి వలపు సినిమాతో హీరోగా వెంటితెరకు పరిచయమయ్యారు సినిమాలోకి రాకముందు ఆయన రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తొలివలపు సినిమా తర్వాత నిజం జయం వర్షం లాంటి సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు ఆ తర్వాత మళ్ళీ హీరోగా యజ్ఞం ఆంధ్రుడు సినిమాలో నటించి హిట్స్ కొట్టారు ఈ రెండు సినిమాలతో యాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న गोपीचंद వరుసగా మాస్ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఇక గోపీచంద్ వివాహ విషయానికి వస్తే రెండు వేల పన్నెండులో లో హైదరాబాద్కి చెందిన బి రాంబాబు అనే వ్యాపారవేత్త కూతురు హరితతో గోపీచంద్ ఎంగేజ్మెంట్ జరిగింది ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ లో పట్టా పొందిన ఆమె తండ్రి వ్యాపారాలకు చేదోడు వాదోడుగా ఉండేవారు అయితే గోపీచంద్ తో నిశ్చితార్థం అయిపోగానే రాంబాబు పెళ్లి కార్డులు ముద్రించి అందరికీ పంచారు ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరియు ఆయన కుటుంబీకులు అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని ఏ ఆధారాలతో సహా చూపించి తమకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పారు దీంతో రాంబాబు చాలా బాధపడ్డారు గోపీచంద్ కి హీరోయిన్ అనుష్కతో కూడా సంబంధం ఉంది కదా అని ఈ రోజుల్లో ఇవి కామన్ అని తాము తమ తప్పు ఒప్పుకుంటున్నామని పెళ్ళైన తర్వాత తమ బిడ్డ మంచి ప్రవర్తనతో మెలుగుతుందని రాంబాబు గోపీచంద్ ఫ్యామిలీకి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు కానీ వారు రాంబాబు చెప్పిన మాటలను అస్సలు లెక్క చేయలేదు దీంతో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్లి వద్దు అని చెప్పి తమ జీవితాన్ని సర్వనాశనం చేయొద్దని గోపీచంద్ కుటుంబీకుల వద్దకు వెళ్లి మళ్లీ రాంబాబు ప్రాధాయపడ్డారు కానీ అందుకు గోపీచంద్ ఫ్యామిలీ అసేమిరా అన్నారు ఇక వారు తమ బిడ్డను పెళ్లి చేసుకోవాలని భావించిన రాంబాబు తన పరువు పోయిందన్న మనస్తాపంతో తన ఫర్నిచర్ వ్యాపారంతో సహా మిగతా అన్ని వ్యాపారాలను పట్టించుకోవడం మానేశారు కాలక్రమేణా ఆయన తన కూతురికి ఇక పెళ్లి కాదని మానసికంగా కుంగిపోయి చివరికి తీవ్ర డిప్రెషన్ లోకి లోనయ్యారు అప్పుడే ఇక తన కూతురికి అసలు పెళ్లి కాదని బాగా బాధపడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అయితే హరితకి ఏమైందో ఎక్కడుందో ఎవరికి తెలీదు విశ్వసనీయ సమాచారం ప్రకారం హీరో గోపీచంద్కి మొదటి నుంచి జల్సాలు బాగా అలవాటు ఉన్నాయట దీంతో ఆయనకు పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదట కానీ కోటీశ్వరుడైన బి రాంబాబు తన పిల్లని ఇవ్వడానికి ముందుకు రావడంతో వెంటనే గోపీచంద్ ఫ్యామిలీ ఆ పెళ్లి సంబంధం ఓకే చేశారు కానీ ఇదే సమయంలో శ్రీకాంత్ మేనకోడలు ఆయన రేష్మాని ఇచ్చి పెళ్లి చేస్తామని ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు అయితే వారు బి గోపాల్ కంటే ఎక్కువ కోటీశ్వరులు కావడంతో గోపీచంద్ ఫ్యామిలీ రేష్మ కుటుంబంతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు అలాగే బి గోపాల్ కూతురుపై నిందలు వేసి వారితో పెళ్లి సంబంధాన్ని తెంచుకున్నారు ఆ తర్వాత రాంబాబు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు కేవలం డబ్బు మీద ఆశతోనే గోపీచంద్ ఫ్యామిలీ రాంబాబు మరణానికే కారణమైంది అని అంటుంటారు హరిత కుటుంబం సర్వనాశనమైంది కానీ గోపీచంద్ రేష్మ దంపతులకు విరాట్ కృష్ణ విఎన్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు ప్రస్తుతం గోపీచంద్ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతోంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఫ్రెష్ గా నోటిఫికేషన్ స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్